కార్పొరేటర్ గారి పనితీరు ఎలా ఉంది అమర్నాథ్ గారి? కార్పొరేటర్ గారి పనితీరుని మనం చెప్పేంత స్థాయి ఏం కాదు కదండి. ఆయన చేస్తున్నాడో చేయట్లేదు, ఆయనకి ఆయనకి ఏమన్నా స్కోప్ ఉందా? ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే స్కోప్ ఏమైనా ఉంటుందా? ఈ రోజు ఉన్న మంత్రులకి ఏముందండి? మనం మనం మా సామాన్య వాళ్ళకి మనం చెప్పకూడదు, సామాన్య మనుషులుగా ఎవరికైనా స్వయం డెసిషన్ తీసుకునే అధికారం ఎవరికైనా ఉందంటారా? పైనుంచి మంత్రి స్థాయి దగ్గర నుంచి కింద ఉన్న కార్పొరేటర్ వార్డ్ మెంబర్ వరకు ఏమైనా స్థాయి ఉందంటారా? ఆ స్థాయి లేనప్పుడు మనం ఎవరిని విమర్శించకూడదు. ఎవరైనా ఎవరైనా ప్రశ్నిస్తే తిట్ల వర్షం తప్పితే ఏమైనా ఉందా చెప్పండి. పర్సనల్ అటాక్ ఆయన మీద మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మనకైనా ఉందా? మనం మాట్లాడే స్థాయి ఉందా? జోబులో నుంచి ఈరోజు జోబులో నుంచి రూపాయి ఖర్చు పెట్టే నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం, అవునండి. మరి అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి నిన్న స్పష్టంగా చెప్పాడు, నన్ను నమ్మండి ఈసారి ఓటేయండి, అండగా నిలబడండి, మీకు నేను అండగా నిలబడతానని చెప్పేసి అంటున్నాను, కూలీలా పనిచేస్తానని. అలాంటి వ్యక్తి మీద మనం ఏ స్థాయి మనుషులు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒకటి అవకాశం దొరికింది కదా అని, తిట్టే అవకాశం వచ్చింది కదా అని, అవకాశాన్ని ఒక నాయకుడిగా సద్వినియోగపరుచుకున్నాడు అనుకోవచ్చు కదా మనం. ఈరోజున్న నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం అంతా వాళ్ళని కామెడీ పీల్సిల కింద చూస్తుంది, కామెడీ పీసుల కింద చూస్తుంది. ఈరోజున్న జనసేన నాయకులు ఉన్నారు, ఒక అజయ్ పంచగల్ల గారు కానీ, మన పోతిని మహేష్ గారు కానీ, మన యంగ్ అండ్ డైనమిక్ అంశెట్టి వాసి గారు కానీ, ఇంకా చెప్పాలని గొప్ప గొప్ప మేధావులందరూ కూడా చదువుకున్న వాళ్ళు జనసేనలో ఉన్నారు. జనసేనలో వీళ్ళందరూ ఉన్నారు. సమస్య మీద సమస్యగా పోరాడే వ్యక్తులు, పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు అలాంటి ఉన్న వాళ్ళకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవును, ఇప్పుడంతా కూడా ఓట్లని అధికారికంగా ప్రభుత్వమే డైరెక్ట్గా నేరుగా అకౌంట్లో వేసి కొనుగోలు చేస్తున్న ప్రయత్నం చేస్తుంది. 50 ఏళ్ల క్రితమే జర్మనీ చెప్పింది సబ్సిడీలు ఎత్తేయండి, ఓటర్లన్నీ ప్రభావితం చేసి డబ్బుతో కొనకండి, రాష్ట్రాలు దేశాలు దివాళా తీసే పరిస్థితికి వస్తాయని చెప్పేసి. అయినా ప్రజల్లో ఆ రకమైన పరివర్తన రాకుండా మాకెంత ఇస్తే మేము ఓటేస్తామన్న భావనలోకి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అది మారాలంటే మీరు జనసేన పార్టీ నుంచి ఏం చేద్దాం? జరిగింది ఏమైంది? పసుపు కుంకల కింద చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వేశారు. ఏం చేశారు? ఒక్క అవకాశం ఇవ్వండి, అంటే ఒక్క అవకాశం ఉండని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఈరోజు ఏమవుతుంది? ఓన్లీ తిట్ల పురాణం తప్పితే రాష్ట్రంలో బాగుపడింది ఏమైనా ఉందా? ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి బిజినెస్ సమ్మిట్ పెడితే స్వాగతించారు. అక్కడ ఉన్న మన వాట్సాప్లో వచ్చే నూడిల్స్ వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అనే దానికి మనం కామెంట్ చేయము. ఆ స్థాయి మంది కాదు, నిజంగా వచ్చిందా లేదనేది తర్వాత విషయం. 13 లక్షల కోట్లు అంటే మనకేమన్నా నమ్మశక్యంగా ఉందా? ఈరోజు రోడ్ల పరిస్థితి ఏంటి చూడండి, కైకుర్లూరు నుంచి ఏలూరు వరకు, గుడివాడ నుంచి కంగిపాడు వరకు అసలు బళ్ళు తిరగలుగుతున్నాయా? స్పాండిలైటిస్ వస్తున్నాయి. మీరు ఒకసారి విచిత్రంగా గమనిస్తే కనుక ప్రతి ఒక్కడు నెక్ బ్యాండ్ పెట్టుకుంటున్నారు కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళం. పరిస్థితి అంత అద్వానంగా ఉందండి. మరి ప్రజలే ఎవరికి వేస్తారు ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నిజాయితీగా ఉన్న నాయకుడికి వేస్తారా, ఓట్లు డబ్బులు కొనుక్కొని వాళ్ళకి వేస్తారనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇల్లు రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచో మా కమ్యూనిస్ట్ అప్పలనాయుడు ఇజ్జాడు అప్పలనాయుడు గారు ఉన్న దగ్గర నుంచి ఇదే సమస్య నడుస్తూనే ఉంది. పక్క ఇల్లు కట్టేసుకున్నారు అందరూ, మీకు రిజిస్ట్రేషన్ చేయండి ఓట్లు వేసుకుంటానికి వస్తున్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వారు కానీ అండి ఎవరైనా సరే ఓట్ల కోసం రిజిస్ట్రేషన్లు రేపొద్దున అంటున్నారు. మొన్న మొన్నట్టు గారు జగన్ గారు ఇవన్నీ డ్రోన్లు ఇవన్నీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఏరియల్ సర్వే స్వాగతించేది జనసేన పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా సరే
మంచి చేస్తే స్వాగతిస్తారు, మంచి చేస్తే స్వాగతిస్తాం. ఎట్లా చేస్తామండి? ఎట్లా అండి? మాకు ప్రధానం ఉన్న సమస్య ఏంటంటే రిజిస్ట్రేషన్స్ రెండు. ఈ కుక్కలు బెడద ఈ మధ్య పర్లేదు, కొద్దిగా ఈ చెత్త గెత్త కొద్దిగా తగ్గుతుంది. ఆ కుక్కలు పెడద మటుకు రాత్రి వచ్చే వాళ్ళకి మటుకు కాలం 20, కాల రాత్రే ఓ 30-40 కుక్కలు ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడి వరకు. అదొక ప్రధానమైన సమస్య. ఈ రెండు సమస్యలు ఉన్నాయి.